కార్తెలు కరుగుతున్నా వరుణుడి కరుణ లేక రైతన్న దిగాలు చెందుతున్నాడు. చిరుజల్లులతో మురిపిస్తున్నా ఆశించిన వర్షాన్ని కురిపిస్తాడనే ఆశతో ఆకాశం వైపు చూస్తున్నాడు. మెదక్ జిల్లాలో వర్షాలు లేక తొలకరికే పరిమితమైంది. దీంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జూలై మొదటి వారం గడిచినా భూమిలో తేమలేక విత్తనం వేయలేదు. రెండు మూడు రోజులుగా చిరుజల్లులు కురుస్తున్నా విత్తనం వేసేందుకు అనుకూలంగా లేకపోవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూన్ నుంచి నేటి వరకు సాధారణ వర్షపాతం 202 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా 159 మిల్లీమీటర్లు మాత్రమే నమోదై 21 మిల్లీమీటర్ల లోటు నెలకొంది. మెదక్ జిల్లాలోని పలు మండలాలు లోటు వర్షపాతంతో కొట్టుమిట్టాడుతున్నాయి. కౌడిపల్లి మండలం 66.6% లోటు వర్షపాతంతో అల్లాడుతోంది. వర్షాధారంపై ఆధారపడ్డ రైతులు ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న చిరుజల్లులకు మొక్కజొన్న, పత్తి, కంది వంటి విత్తనాలు వేశారు. బోర్లు ఉన్న రైతులు వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 2,08,432 ఎకరాలు ఉండగా ఇప్పటిదాకా 73,672 ఎకరాల్లో విత్తనాలు వేశారు. ఇందులో వరి 27,000 ఎకరాలు, మొక్కజొన్న 21,250 ఎకరాలు, మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలను సాగు చేశారు. ఈ పరిస్థితుల్లో రైతులు ఆరుతడి చిరుధాన్యాల పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే వరుస కరువు కాటకాలతో అప్పుల పాలవుతున్న రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తూ దీర్ఘకాలిక పంటలైన వరి పంటలకు బదులు తేలికపాటి పంటలైన ఆరుతడి పంటలను సాగు చేస్తే అడపదడపా వర్షాలు కురిసినా పంటలు పండుతాయనేది అధికారుల ఉద్దేశం. మరో వారం రోజుల పాటు వర్షం కురవకుంటే అధికారులు తయారు చేసిన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాల్సిందేనని వారు చెబుతున్నారు. ఇప్పటికే 3 కార్తెలు వెళ్లిపోవడంతో పునర్వసు కార్తె ఒక్కటే మిగిలి ఉంది. ఈ కార్తెలు అయినా వర్షాలు పడతాయని రైతన్నలు ఆశగా ఎదురుచూస్తున్నారు. లేదు, మొక్కలు ఇంతే పెద్దగుండు మొక్కలు, ఇప్పుడు వర్షం లేదు, మొక్కలు లేకపోయింది, అంత తుకాలు అంతా ఎండిపోయింది, ఏం లేవు. ఇప్పుడు ఏ ఎట్లా బతకాలి, ఏం చేయాలి, కరువులు అప్పు ఎక్క అయినము, ఎట్లా చేయాలి సారు? ఇప్పుడు మాకు పరిస్థితి అట్లా ఉన్నది. అందరు చిన్న చిన్న పోరోళ్ళు అయినారు, నీళ్ళు లేవు, బోర్లు పోస్తలేవు, ధర లేదు, అందరు ఎండిపోయింది, మొక్కలు ఎండి మొత్తం ఎండిపోయింది. కొనాలి అంటే ఏం లేదు, అట్లా అయింది సారు. ఇప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నది మా మొక్కల మొత్తం ఎండిపోతుంది. మా తీరుగోలంతా ఎండిపోయింది. మాకు ఓలకు లేదు, బోరు లేదు, తాగటానికి నీళ్ళు చక్కగా వస్తలేదు, తాగటానికి నీళ్ళు చక్కగా లేదు. బిందెలు బిందెలు ఎత్తుకొని ఈడ ఆడ పోతున్నాము, ఉరుకుతున్నాము, ఏం మాకు ఏం లేదు. రాజకీయం అట్లా చేస్తారు, ఇక పంటలేమో గిట్లున్నాయి, ఏం చేయాలి? వర్షాల కోసం ఎదురు చూసినట్టున్నది. ఆ పూతలు ఎత్తుకున్నా లాభం లేదు, దేవుని ఎత్తుకున్నా లాభం లేదు, ఏం చేయాలి? ఆ కర్మమా, మా దేవుడా, మరా భగవంతుడు అర్థమవుతలేదు. వర్షాలు లేక నాట్లు వేస్తలేము. పెద్ద పుషాలు కూడా ఇయ్యాలకి సగం పోయింది. ఇంకా ఈ మలసేని వారం అది ఇది కూడా పోతుంది, చిన్న పుషాలు వస్తుంది. అది ఒకటే కార్ది, బలమైన కార్ది. ఆ కార్ది పోయిందంటే మాకు చేతులకి మొత్తం సున్నా. మేము చేతులు కాల్చుకున్నట్టు, ఇక పిల్లలు నడుపుకోము, మేము బతకము. చేత రూపాయి లేదు, పిల్లలకి ఏం చెట్టు పెట్టాలో నీళ్ళు లేవు, మంచినీళ్ళు తాగుదామంటే ఇంట్లో నీళ్ళు లేవు. మిషన్ పైరే తను నీళ్ళు వస్తలేవు, ఏ నీళ్ళు వస్తలేవు. ట్యాంకర్ పోయమంటే 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ట్యాంకర్ వస్తుంది, నీళ్ళు లేవు. మరి ఎటు పోయినా ఏం లేదు. హైదరాబాద్ పోదామని చూస్తున్నాం సార్, మేము పిల్లలు తొలుకొని.